మీ పళ్ళు పచ్చగా ఉన్నాయని భావిస్తున్నారా? మనస్ఫూర్తిగా నవ్వడానికి వెనుక ముందాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. మనలో ప్రతి ఒక్కరికి మంచి పర్లీ వైట్ టీత్ సొంతం చేసుకోవాలనుంటుంది, కానీ ఏదో ఒక రీజన్ వల్ల టీత్లో డిస్కలరేషన్ అంటే టీత్ కలర్ డల్ అయినట్టు అనిపిస్తుంది. మనం మన లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆ డిస్కలరేషన్ అవాయిడ్ చేయవచ్చు. సో ఈరోజు నేను టీత్ డిస్కలరేషన్ ఎన్ని రకాలు ఉంటుంది, దానికి రీజన్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, అండ్ ఏం చేస్తే మనం డిస్కలరేషన్ అవాయిడ్ చేయొచ్చు, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, టీత్ స్టెయిన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ అంటే లోపల నుండి, అంటే టూత్ లోపల ఉన్న ప్రాబ్లం ఉంటే ఆ కలర్ బయటకు రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట, ఇది ఇంట్రిన్సిక్ స్టెయిన్స్. ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే ఏంటంటే సూపర్ఫిషియల్గా అంటే ఎనామెల్ పైన మన లైఫ్లో చేసే అంటే మన హ్యాబిట్స్ వల్ల మనకు ఈ స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. అంటే కలర్డ్ ఫుడ్ తీసుకున్నా, టొబాకో చూ చేసినా, లేకపోతే స్మోక్ చేసినా, ఇట్లాంటి వాటి వల్ల మనకి ఈ ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈరోజు మనం ఏ రీజన్స్ వల్ల స్టెయిన్స్ ఫామ్ అవుతాయి, వాటికి ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. నేను ఆల్రెడీ చెప్పినట్టు టీ, కాఫీ లాంటి బెవరేజెస్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల, ఇంకోటి ఆల్రెడీ చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను, టొబాకో చూయింగ్ అండ్ స్మోకింగ్, దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి టీత్. సో దానివల్ల స్టెయిన్స్ ఏర్పడతాయి. ఇంకోటి మెడికేషన్ అంటే పిల్లలు 8 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయాలి. దాంట్లో డాక్సీసైక్లిన్ ఒకటి, టెట్రాసైక్లిన్ ఒకటి. ఇవి లెస్ దెన్ 8 ఇయర్స్ పిల్లలకి ఇస్తే స్టెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, మదర్ ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల బేబీ టీత్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకోటి ఫ్లోరిన్ అనేది తగు మోతాదులో ఉంటేనే టీత్కి మంచిది. ఎక్కువ అయిందనుకోండి టీత్ డిస్కలరేషన్ పైన కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు వినే ఉంటారు ఫ్లోరోసిస్ అని, అంటే యెల్లోయిష్ బ్రౌన్ డిస్కలరేషన్ ఉంటుంది టీత్ పైన. సో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్నా మంచిది కాదు. ఇంకోటి జెనెటిక్స్, కొందరు జెనెటికలీ బ్లెస్డ్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వైట్ ఇనాబుల్ అండ్ థిక్ ఇనాబుల్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఈ ప్రాబ్లం రాదు, డిస్కలరేషన్ ప్రాబ్లం రాదు. ఇంకోటి ఏజ్ వల్ల ఎందుకంటే మన ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఏమవుతుందంటే మన అవుట్ మోస్ట్ కవరింగ్ ఉంటుంది ఇనాబుల్ అని, ఇనాబుల్ అనేది అరిగిపోతూ ఉంటుంది. సో ఇనాబుల్ కింద అనేది డెంటిన్ ఉంటుంది, డెంటిన్ అనేది లైట్ యెల్లో ఉంటుంది. సో ఇనామిల్ అరిగిపోయి ఏమవుతుందంటే అది ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది. అది ట్రాన్స్ప్లాంట్ అయ్యేసరికి లోపల ఉన్న డెంటిన్ కనిపిస్తుంది అన్నమాట. సో అప్పుడు కూడా టీత్ ఎల్లోగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఫైనల్లీ ట్రామా అంటే ఇంజురీ. అంటే ఈ ఇంజురీ అంటే పన్నుకు దెబ్బ తగిలినప్పుడు ఈ డిస్కలరేషన్ అనేది యూనిఫామ్గా అన్ని టీత్కి ఉండదు. ఓకే, ఓన్లీ 1 or 2 టీత్ అంటే ఏ టీత్కి అయితే దెబ్బ తగిలిందో అవి మాత్రం డిస్కలర్ అవుతాయి. ఎందుకంటే ఇట్లా దెబ్బ తగిలిన వల్ల దాని రూట్ కూడా కదిలిపోయి దానికి ఏదైతే బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఉంటుందో అది దెబ్బతిని టీత్ డిస్కలర్ అవుతుంది అన్నమాట. సో ఏదేమైనా కానీ మీరు ఒక డెంటిస్ట్ని అప్రోచ్ అయితే తను అసలు యాక్చువల్ రీజన్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి డిస్కలరేషన్కి అనేది గుర్తుపట్టి మీకు ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందో దాన్ని మీకు సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు కొన్ని టీత్ వైట్నింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అంటే డిస్కలర్ అయిన టీత్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా. ఫస్ట్ ఇదేంటంటే జస్ట్ క్లీనింగ్. ఇప్పుడు ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా మీకు, టొబాకో స్టెయిన్స్ అని, ఫుడ్ స్టెయిన్స్ అని, అవన్నీ సింపుల్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్తో క్లియర్ అయిపోతాయి. ఒకవేళ క్లీనింగ్ చేసినాక పాలిషింగ్ చేసినాక కూడా మీకు అంత నచ్చకపోతే దెన్ మీరు టీత్ వైట్నింగ్ ప్రొసీజర్కి ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే టీత్ వైట్నింగ్లో ప్రొఫెషనల్ టీత్ వైట్నింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ టీత్ వైట్నింగ్లో దాంట్లో 2 టైప్స్ ఉంటుంది, ఒకటేమో ఆఫీస్ బ్లీచ్, ఒకటి హోమ్ బ్లీచ్. ఆఫీస్ బ్లీచ్ అంటే క్లినిక్లోనే చేసేస్తారనమాట, ఈ దీంట్లో రిజల్ట్ ఇమీడియట్గా ఉంటుంది
అండ్ వితిన్ 30 to 40 minutes యూ కెన్ అప్రిషియేట్ ద డిఫరెన్స్. ఒక 3 to 4 shades వైట్ అవుతాయి అన్నమాట టీత్. దీంట్లో ఏం చేస్తారంటే మీ టీత్కి తగ్గట్టుగా ఎంతైతే బ్లీచింగ్ ఏజెంట్ పర్సంటేజ్ ఉండాలో అంత తీసుకోండి. బ్లీచింగ్ ఏజెంట్ జనరల్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుంటారు. దాని పర్సంటేజ్ ఎంత ఉండాలో అంత చూసుకొని టీత్ పైన అప్లై చేసి ఒక లైట్, ఒక స్పెషల్ లైట్ హెల్ప్తో ఈ బ్లీచింగ్ ఏజెంట్ని యాక్టివేట్ చేస్తారనమాట. దానివల్ల టీత్ వైటన్ అవుతాయి. ఇంకోటి హోమ్ బ్లీచ్ అని చెప్పాను, ఇది కూడా డాక్టర్ గారి గైడెన్స్లోనే అవుతుంది, కానీ ఇది ఇంట్లో చేసుకోవచ్చు మీరు. దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు క్లినిక్ వెళ్ళినప్పుడు మీ టీత్ అచ్చులు తీసుకుంటారు. అచ్చులు తీసుకొని మీ టీత్ ప్రకారం ట్రేస్ని కస్టమైజ్ చేస్తారు అనమాట. ట్రేస్ ప్రిపేర్ చేసి ఆ ట్రేస్తో పాటు ఒక జెల్ ఇస్తారు మీకు. సో అవి మీరు రోజు 1 hour ఆ ట్రేస్లో జెల్ వేసుకొని నోట్లో ఒక 1 hour పెట్టుకుంటే మీ డిస్కలరేషన్ సివియార్టీని బట్టి ఒక 2 to 3 weeks టీత్ వైట్నింగ్ అంటే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది అప్రిషియేట్ చేయొచ్చు. ఇది కాకుండా డెంటల్ బాండింగ్ అని వస్తుంది. డెంటల్ బాండింగ్లో ఏం చేస్తారంటే ఒక రెసిన్, వైట్ కలర్ రెసిన్ని మీ టీత్ పైన అప్లై చేస్తారు. అంటే ఈ సర్ఫేస్ పైన, ఈ సర్ఫేస్ పైన అంటే అవుటర్ సర్ఫేస్ పైన అప్లై చేసి ఒక లైట్ హెల్ప్తో దాన్ని బైండ్ చేస్తారు టీత్కి. ఓకే, అలా బైండ్ చేసినందువల్ల మీ టీత్ కలర్ చేయించుకోవడమే కాకుండా షేప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, అండ్ ఇది కాకుండా వెనియర్స్ అని వస్తాయి. వెనియర్స్లో ఏంటంటే ఇది పోర్స్లిన్ చిప్ లాగా ఉంటుంది అనమాట, పోర్స్లిన్ కవర్ లాగా ఉంటుంది. దాన్ని ఈ ఫ్రంట్ సర్ఫేస్కి, ఈ ఫ్రంట్ సర్ఫేస్కి స్టిక్ చేస్తారు సిమెంట్ హెల్ప్తో. దీంట్లో కూడా టీత్ షేప్ చేంజ్ చేసుకోవచ్చు, ప్లస్ కలర్ ఆటోమేటిక్గా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా టీత్ వైట్నింగ్కి మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం. కొందరు కొన్ని డిఐవైలు ఫాలో అవుతారు. డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే, దాంట్లో ఫస్ట్ ఇస్ టూత్ వైట్నింగ్ టూత్పేస్ట్. ఈ టీత్ వైట్నింగ్ టూత్పేస్ట్లో సిలికా అనే అబ్రేజివ్ ఉంటుంది. ఓకే, అది టీత్ని అరగదీస్తుంది. సో ఒకవేళ యూజ్ చేసినా కానీ వీక్లీ 2 సార్లు కంటే ఎక్కువ యూజ్ చేయకండి. ఇంకోటి టీత్ వైట్ కావాలి కదా అని ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకండి. ఓకే, అదొకటి. ఇంకోటి, ఓకే, వైట్నింగ్ టూత్పేస్ట్ సమ్ ఎక్స్టెంట్ ఓకే, కొందరైతే ఫ్రూట్స్ వాడతారు. ఫ్రూట్స్ అనేది తినడానికి మంచిది, కానీ కొందరు ఏం చేస్తారంటే సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, లెమన్, ఆరెంజ్, ఇవేం చేస్తారంటే ఇవి తీసుకొని టీత్ పైన అప్లై చేస్తారు టీత్ వైట్ కావడానికి. ఇది జనరల్గా రెగ్యులర్గా తీసుకుంటే అంటే డైల్యూటెడ్ ఫామ్లో తీసుకుంటేనే టీత్ అంటే ఇనామిల్ ఇరోడ్ అవుతుంది, అరిగిపోతుంది అని చెప్తూ ఉంటాం. ఇంకా మీరు అర్థం చేసుకోండి, డైరెక్ట్గా లెమన్ తీసుకుపోయి పళ్ళ పైన పెడితే ఎలా ఉంటుందో. అది కాకుండా యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇది. ఇంకొకటి, బేకింగ్ సోడా, చార్కోల్ ప్లీజ్ వీటి జోలికి మాత్రం వెళ్ళకండి. కొందరైతే బ్రష్ పైన బేకింగ్ సోడా, ఈ చార్కోల్ అంటే బొగ్గు దొరుకుతుంది కదా అది పెట్టి బ్రష్ చేస్తారు, నో. ఓకే, ఇంకొకటి ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ మంచిదే అంటే వేరే రీజన్స్కి మంచిది, మన మజిల్స్కి, ఓ మన నోట్లో ఉన్న మజిల్స్కి మంచిది, కానీ టీత్ వైట్నింగ్ పైన ఎఫెక్ట్ చూపించదు. ఇంకా ఫోర్త్, ఇంట్లో పసుపు దొరుకుతుంది అండి. పసుపు నో డౌట్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, దాన్ని అయితే మనం క్వశ్చన్ చేయలేము. కానీ పళ్ళ పైన పెట్టి తోమడం మాత్రం ఓకే. ఇవి కాకుండా జస్ట్ కొంచెం ఓరల్ హ్యాబిట్స్, మంచి ఓరల్ హ్యాబిట్స్ ఫాలో అయితే చాలు. ఓరల్ హ్యాబిట్స్ అంటే బ్రష్ ట్వైస్ అ డే. ఇంకొకటి, ఏదైనా ఇవి బెవరేజెస్, కలర్డ్ బెవరేజెస్ తీసుకున్నారనుకోండి, బెవరేజెస్ తీసుకున్నప్పుడు ప్రతిసారి అయితే బ్రష్ చేయలేము. ఇంకోటి, బ్రషింగ్ 2 సార్లు కంటే ఎక్కువ చేస్తే మంచిది కాదు. 2 సార్లు మోర్ దెన్ ఇనఫ్. మంచి పుక్లించండి చాలు, స్టెయిన్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఫ్లాసింగ్ చేయండి. ఫ్లాసింగ్ చేయడం వల్ల ఏంటంటే టీత్ మధ్యలో ఈ స్టెయినింగ్ కొంతవరకు ఆపచ్చు. లిమిట్ కలర్డ్ ఫుడ్, కలర్డ్ ఫుడ్ కొంచెం తగ్గిస్తే మంచిది. ఓకే, అండ్ ఒకవేళ కలర్డ్ బెవరేజెస్ ఏమైనా తాగాలనుకుంటే ఇఫ్ పాసిబుల్ స్ట్రాతో తాగండి, అండ్ క్విట్ స్మోకింగ్. ఓకే, ఇది నేను టీత్ వైట్నింగ్ గురించి ఈరోజు చెప్పదలుచుకుంది. మీకు కనుక ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.